వెల్కమ్ టు ప్రియా టేస్టీ వంటలు. ఈరోజు వీడియోలో గోధుమ పిండి హల్వాను చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అందుకోవాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, 1 కప్పు షుగర్, 1 కప్పు నెయ్యి, జీడిపప్పు, 2 ఇలాచి. స్టవ్ వెలిగించుకొని 1 గిన్నె పెట్టుకొని అందులో 1 కప్ షుగర్ని తీసుకోవాలి. 1 కప్ షుగర్కి 2 కప్స్ వాటర్ని యాడ్ చేయాలి. దీనికి పాకం అవసరం లేదు, షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. షుగర్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కడాయిలో 1 కప్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో జీడిపప్పును వేసి వేగించుకోవాలి. జీడిపప్పు వేగిపోయింది, ఇప్పుడు వీటిని 1 ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఇందులో 1 కప్ గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండిని కప్లో తీసుకునేటప్పుడు ప్రెస్ చేసి నిండుగా తీసుకోండి. గోధుమ పిండి ఉండలు లేకుండా ఇలా గ్రేట్తో కలుపుతూ ఉండాలి. గోధుమ పిండి కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇందుకు మినిమం 5 మినిట్స్ పడుతుంది. గోధుమ పిండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని యాడ్ చేయాలి. షుగర్ సిరప్ కలుపుతూ లో ఫ్లేమ్లో ఉండలు లేకుండా వేగించుకోవాలి. తర్వాత ఇందులో దంచిపెట్టుకున్న ఇలాచీని యాడ్ చేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. హల్వా ఇలా దగ్గర పడి ముద్దగా ప్యాన్ నుంచి సపరేట్ అయినంత వరకు వేగించుకొని చివరిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. టేస్టీ గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయింది.